జరుపుకుంటున్నా అది. ఈ నేపథ్యంలో ఆయన్ని ఒకసారి స్మరించుకుంటూ ఆయన విశాఖపట్నంలో ఈ జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ ఆయన చేసిన సేవలను ఒకసారి గట్టికి తెచ్చుకుంటూ వారు ఎక్కడున్నా మన ఆత్మకి సాయం చేయడంతో పాటు ఆయన ఆశీస్సు మా అందరికీ కూడా ఉండాలని, ముఖ్యంగా మాతో పాటు ఉన్న మా అమరు తండ్రి గారి ఆశీస్సుకి ఆయనకి ఏదైతే ఆయన ప్రత్యేక శైలి ఉందో ఆ వరబడిని ఆ శైలిని గుర్తింపుగా రాబోయే కాలంలో కూడా ఇంకా ఉన్నతస్థాయికి చేరాలని కోరుకుంటూ, ఎందుకంటే నాకు గుణారు అన్నతో రాజకీయాల్లో కొంచెం దగ్గర నుంచి ఆయనతో సన్నిహిత సంబంధం. ఆయన ఏదైనా సభకు వచ్చినా లేదు ఆయన ఒక స్నేహితుతో ప్రతిదిన కూర్చున్నా ఎంతో ఆయన ఆహ్లాదకరంగా అందరినీ కూడా ఆనందం చేస్తూ ఆయనకంటూ ఒక శైలిని ఆయనకంటూ ఒక ప్రత్యేకతని మరి రాజకీయాల్లో పాటు రాజకీయాలతో పాటు స్నేహాల్లో కూడా ఉన్న వ్యక్తి మరి చాలా మంది అరుదు. అందులో ముఖ్యంగా మరి విశాఖపట్నం జిల్లాలో ఆయన్ని గురునాథ గారిని ఆయన చెప్పుకోక తప్పది. గురునాథ గారిని ఎప్పుడైనా మనం తలుచుకున్నా ఆయన తాలూకా అన్నయ్య తాలూకా విషయాలు ఎప్పుడు మాట్లాడుకున్నా మాకు ఇంకోరు ఉన్నారు గురుగారు గోండ సత్యనారాయణ గారు ఆయనకి. ఎందుకంటే ఆ రోజు రాజకీయాల్లో పరుదులున్నా మనస్పర్ధులున్నా ఆప్యాయత ఉన్న అనురాగులు ఉన్నా అది రాజకీయాలకి పరిమితం చేసేవారు తప్ప ఇంకా మిగతా విషయాలకి పరిమితం ఉండదు కదా. అది సొంత పార్టీలు అయినా పై పార్టీలు అయినా అంత హోందాగా ఔన్నత్యంతో పగవాడు వచ్చినా సరే పనిచేయాలనే తపంతో ఏదైతే అభివృద్ధి అనే ధ్యేయంతో దృష్టితో కార్యక్రమాలు చేసిన నేపథ్యాలు ఇప్పుడు కూడా మేము మర్చిపోలేము. ఆనాటి రాజకీయాలకి ఈనాటి రాజకీయాలకి చాలా వ్యత్యాసం ఉంది. ఏదైనా ప్రతి కూడా మళ్ళీ ఇవాళ గురునాథ గారి తాలూకా అన్నయ్య తాలూకా ఇవాళ జయంతిని మనందరం ఇక్కడ జరుపుకోవడం అందులో మనందరం పాల్గొన్నాం. దానికి అంగరాప చేసిన నా అమెరికా వచ్చి నన్ను మనస్ఫూర్తిగా నా మరి ఈ కార్యక్రమంలో మనల్ని అందరినీ ఇన్వాల్వ్ చేసిన వారికి నా అభినందన తెలియజేస్తూ అన్నయ్య ఆత్మశాంతి చేకూరాలని ఆయనకి మరి ఎక్కడున్నా ఆయన ప్రతిపుత్రులు ఉండాలని ఆయన మొరబడిలో ఆయన రాజకీయాల్లో మరి మీ అందరం కూడా మరి ముఖ్యంగా నేను పనిచేస్తానని మరి సందర్భంగా తెలియజేస్తాను.